అటిక డీటెయిల్స్ చూద్దాం. వాలంటీర్ల వ్యవస్థ అంటేనే చంద్రబాబుకు మంట అని ముఖ్యమంత్రి జగన్ విమర్శించారు. వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు నుంచే చంద్రబాబుకు మంట స్టార్ట్ అయిందని దుయ్యబట్టారు. ప్రజల నుంచి వచ్చే స్పందన చూసి చంద్రబాబు ఓర్వలేక వాలంటీర్లను అల్లరి మూకలన్నారని సీఎం వ్యాఖ్యానించారు. వాలంటీర్లే ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్లని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వాలంటీర్ల వ్యవస్థను మనం ఏర్పాటు చేసిన రోజు నుంచి ఈ పురస్కారాలు ఈ అవార్డులు ఎప్పుడు మన ప్రభుత్వం తరపున మీకు ఇస్తూ ఉన్నా కూడా అప్పుడు ఒక వాయిస్ వినపడుతుంది. ఆ వాయిస్ చంద్రబాబు అనే ఆయన వాయిస్. వాలంటీర్ వ్యవస్థ అంటేనే కడుపులో మంట. ఎంతగా కడుపులో మంట అంటే ఒక డజన్ జెలసిల్ మాత్రలు వేసినా కూడా తగ్గనంత మంట. వాలంటీర్ల వ్యవస్థను వాలంటీర్లను ఉద్దేశించి ఈ వ్యవస్థను చులకనగా చూపించేందుకు మద్యం తాగి వస్తా ఉన్నారు అని చెప్పి అన్న మాటలు అన్నారు. వీరు చేసేది మూటలు మోసే ఉద్యోగము అని చెప్పి అన్నారు. వీరంతా అల్లరి మూకలని కూడా అన్నాడు. కానీ ఈ వ్యవస్థను చూసి మీ సేవాభావానికి ఎప్పుడైతే ప్రజలు మిమ్మల్ని మెచ్చుకోవడం మొదలుపెట్టారో అప్పుడు ప్రజల్లో మీకు ఎప్పుడైతే మంచి పేరు వచ్చిందో అప్పుడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు మళ్ళీ ఈ వాలంటీర్లంతా జగన్ సైన్యం, వీరు వద్దు, మాకు అధికారం వస్తే మళ్ళీ జన్మభూమి కమిటీల దోపిడీ సైన్యంతో కొత్త వాలంటీర్లను తీసుకొస్తామని చెప్పి కూడా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు ఎల్లప్పుడూ కూడా గుర్తుపెట్టుకోమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. మంచి చేస్తా ఉన్న ప్రభుత్వానికి, మంచి చేస్తా ఉన్న ముఖ్యమంత్రికి వీరు బ్రాండ్ అంబాసిడర్లే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా. వీరు ప్రజాసేవకులే, వీరు స్వచ్ఛంద సైనికులే అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఖచ్చితంగా గుర్తు చేస్తూ చెప్తా ఉన్నా.